నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము మన పూల మొక్కలు పూలు ఎక్కువ పూయాలన్నా, అలాగే కూరగాయ మొక్కలు పండ్ల మొక్కలలో పూత వచ్చి రాలిపోకుండా ఉండాలి అన్న పొటాషియం ఫెర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనము ఆర్గానిక్గా పొటాష్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది చూద్దాము. మెయిన్ అండి పొటాషియం ఫెర్టిలైజర్ని మనము ఆర్గానిక్గా చాలా రకాలుగా మన మొక్కలకు అనేది ఇవ్వచ్చు. బనానా ఫెర్టిలైజర్ ఉంటుంది, అంటే అరటిపండు తొక్కల్ని పౌడర్ రూపంలో ఇవ్వచ్చు, అలాగే లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసి మనము ఆనియన్ పీల్స్ని ఇవ్వచ్చు. ఇలాగ చాలా రకాలుగా ఇవ్వచ్చు అండి. ఇది వచ్చేసి ఇప్పుడు మనము అరటి చెట్టు ఉంటుంది కదా, అరటి చెట్టు గెల వేసిన తర్వాత తీసేస్తాం కదా మనము, దాని కింద వైట్ పార్ట్ ఉంటుంది, ఆ పైన లేయర్ అయితే ఏదైతే ఉందో అదంతా తీసేసిన తర్వాత లోపల లేతగా ఉన్నది ఇది వైట్ పార్ట్ ఉంటుందండి, అది తీసుకోవాలి. మనకు గెల వేయకపోయినా పర్వాలేదు, అరటి చెట్టు పక్కన పిలకలు ఉంటాయి కదా, వాటిని తీసి వాటి పైన అంతా కూడా లేయర్స్ ఒక 2-3 లేయర్స్ తీసేసిన తర్వాత లోపల వస్తుంది కదా, దాన్ని తీసుకోవచ్చండి. దీనిలో మనకు పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, నేను 1 kg అంతా తీసుకున్నాను. మనకి ఇది పెద్ద ముక్కలుగా అలా కనిపిస్తుందే కానీ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే లైట్ వెయిట్గా కూడా ఉంటుంది మనకు. ఇది వచ్చేసి 1 kg తీసుకొని చూసారు కదా, ఇది నాకు హాఫ్ తీసుకున్నాను. ఇది మిగిలింది ఉంది కదా, దాన్ని ఇంకొక విధంగా కూడా మన మొక్కలకి ఇవ్వచ్చు, అది ఎలా కూడా చెప్తాను నేను. ఇప్పుడు మనము 1 kg ఈ అరటి ఇది తీసుకున్నాం కదా, ఈ కాండం ఏదైతే ఉందో దానికి సమానంగా 1 kg బెల్లం అనేది తీసుకోండి. బెల్లము తక్కువ అవ్వకూడదండి, ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే బూజు అనేది వచ్చేస్తుంది. కాబట్టి మీరు కొంచెము ఎక్కువైనా పర్లేదు, ఎక్కువగా అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలాగా బాగా మిక్స్ చేయండి. ఇది కూడా మీరు ఈ అరటిది ఇది గెలది అయిపోయిన తర్వాత ఇది తీసుకుంటారు కదా, ఈ కాండం ఏదైతే ఉందో ఇది ఫ్రెష్ అండి, అంటే 2 రోజులది మాత్రమే అయి ఉండాలి. ఈ రోజుది కానీ నిన్నటిది కానీ ఇలాగా 2 రోజులది మాత్రమే అయి ఉండాలి. పాతది అనేది తీసుకోండి, అంటే ఎప్పుడో మనము గెల తీసేసిన తర్వాత ఉంటుంది కదా, దాన్ని మాత్రం తీసుకోకండి, ఫ్రెష్ది అయి ఉండాలి. ఇలాగా బాగా మిక్స్ చేయండి. ఇందులో మనము వాటర్ కానీ ఏమి కానీ వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది. మనం బెల్లం వేసాం కదా, అవంతా కూడా మనము పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు ఎలాగైతే మన కంటైనర్ అనేది క్లీన్గా వాటర్ తడి లేకుండా క్లీన్గా ఉంటుందో అలాగా క్లీన్గా ఉంచుకోవాలి, లేదంటే బూజు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, ప్లాస్టిక్ కంటైనర్ అనేది తీసుకొని మనము ఏదైతే ఇది మిక్స్ చేసుకున్నామో ఇదంతా కూడా ఇందులో వేసేసి ఒక క్లాత్ అండి కట్టేసి 1 వారం రోజులు అనేది సెమీ షేడ్లో పెట్టండి. ఉదయము సాయంత్రము ఒకసారి 1 కర్ర తీసుకొని కలుపుతూ ఉండండి. స్టీల్ దాంతో కానీ అటువంటి దాంతో కలపకుండా ఓన్లీ కర్రతో అనేది కలుపుతూ ఉండండి. ఇలా ఇదండి, ఇందులో చాలా పొటాషియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పూత అనేది రాలకుండా ఉంటుంది, కాయలు అనేవి పెద్ద సైజులో వస్తాయి. అన్ని రకాల మొక్కలకండి, మనకు పూల మొక్కలు కావచ్చు, పండ్ల మొక్కలు కావచ్చు, కూరగాయల మొక్కలు కావచ్చు, అన్ని రకాల మొక్కలకి దీన్ని స్ప్రే చేయవచ్చు. మీరు ఖచ్చితంగా సెమీ షేడ్లో పెట్టుకోండి. మీరు మిక్స్ చేసేటప్పుడు ఈ రెండింటిని బెల్లం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మనం ఇంత వేసాం కదా, ఇది మనం పచ్చళ్ళు ఊరినప్పుడు ఎలాగైతే కిందకి వెళ్ళిపోతుందో అలా అయిపోతూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం ఈవినింగ్ అనేది ఒకసారి కలపండి. ఇక్కడ ఏదైనా సరే అండి, క్లాత్ కానీ మూత పెట్టాలి అంటే కనుక గాలిపోయేలాగా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి, లేదంటే మీ దగ్గర వైట్ క్లాత్ కానీ ఏ క్లాత్ అయినా అండి, కాటన్ క్లాత్ అనేది తీసుకొని ఇలాగా కట్టేసేయండి. ఉదయం సాయంత్రం మాత్రం ఖచ్చితంగా కలపడం మర్చిపోకండి. మీరు ఒక్కరోజు కలపకపోయినా సరే బూజు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఇది మనము ఫర్మెంట్ చేసి 1 వారం రోజులు అయిందండి. 1 వారం రోజుల తర్వాత అసలు ఎలా రెడీ అయింది ఏంటనేది చూద్దాము. చాలా బాగా, అంటే చాలా బాగా పనిచేస్తుందండి. పూత అనేది అస్సలు రాలదు. ఒకవేళ మీకు పువ్వులు పుయ్యకపోయినా సరే ఇది పనిచేస్తుంది. చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. చాలామంది అండి, మీకు బెల్లం తక్కువ అయిందంటే మాత్రం బూజు వస్తుంది. ఒకవేళ బూజు వచ్చిందంటే కనుక అది పనికి రాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా అనేది చూసి తీసుకోండి. మీరు తర్వాత రోజు ఇలాగ కలుపుతూ ఉంటారు కదా, మీకు అప్పుడే తెలిసిపోతుంది, అంటే బెల్లం తక్కువైందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. ఒకవేళ తక్కువైనట్లు అనిపించిందంటే వెంటనే ఇంకొంచెం అనేది బెల్లం యాడ్ చేసుకోండి. చూసారు కదా, మనము ఈ కంటైనర్ ఏదైతే ఉందో దానికి 2 ఇంచుల గ్యాప్ ఇచ్చి మాత్రం మనము ఫుల్గా నింపాం కదా, అదంతా కూడా వాటర్ కంటెంట్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని ఎంత తక్కువ లోపలికి వెళ్ళిపోయిందో చూసారా. ఇలాగా ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి గనక రెడీ చేసుకున్నామంటే ఒక సంవత్సరం వరకు కూడా మన మొక్కలకు అనేది వాడుకోవొచ్చుండి। 1 లీటర్ కి 5 ml మాత్రమే సరిపోతుంది। చూశారు కదా ఎంత ఉందో। ఇప్పుడు ఇది వచ్చేసి 5 లీటర్ స్కాన్ కదా, దీనికి మనము 25 ml అనేది యాడ్ చేసుకున్నాము। ఇది 15 రోజులకు ఒకసారి అండి మీ మొక్కలన్నిటికీ కూడా స్ప్రే చేయవచ్చు। చెప్పాం కదా అన్ని మొక్కలకండి। ఒకవేళ మీ పూల మొక్కలకి పువ్వులు రాకపోయినా పండ్లు కూరగాయల మొక్కలకి పూత వచ్చి రాలిపోతున్నా సరే పిందె కాయగా మారకపోయినా ఇది మనకు పొటాషియం ఫెర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది। ఎక్కువ మోతాదులో ఉంటుందండి పొటాషియం అనేది, కాబట్టి ఖచ్చితంగా ఇదైతే రెడీ చేసుకు ఇప్పుడైతే మనము అన్ని మొక్కలకి ఇచ్చేద్దాం। ఇక్కడైతే పూల మొక్కలండి, మందారం మొక్కలు, అన్ని రకాల మొక్క, చిక్కుడు, అన్ని రకాల మొక్కలకి అనేది ఇచ్చేస్తున్నాను నేను ఇక్కడ। ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మార్నింగ్ టైంలో కానీ స్ప్రే చేయండి। 8 లోపు మార్నింగ్ అయితే, ఈవినింగ్ అయితే కనుక 5 పైన అనేది స్ప్రే చేయండి। మనకు ఇది తీయటి స్మెల్ అండి, మంచి స్మెల్ ఉండడం వల్ల అనిబీస్ని కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది ఆ తీయటి స్మెల్కి। ఇందువల్ల మనకు పాలినేషన్ అనేది బాగా జరిగి పువ్వులు అనేది అంటే పిందిగా మారుతాయి। ఒకవేళ మీ ప్లాంట్స్ కనుక పువ్వులు అనేది రాకపోయినా కూడా పువ్వులు అనేది బాగా ఎక్కువగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి। ఇదైతే నేను ఇప్పుడు ఫస్ట్ టైం కాదండి, లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాను ఇలాగా। ఇక్కడ చూసారు కదా మల్లె చెట్టు, ఈ మల్లె చెట్టుకి నేను మనకి ఇప్పుడు సీజన్ కాదు, అక్టోబర్ నెలలో ఉన్నాం మనకు 12వ తారీఖు ఈ రోజు కదా, అక్టోబర్ 12వ తారీఖు కదా। మన మల్లె చెట్టు చూసారా ఎన్ని పూలు ఉన్నాయో। ఇలా అన్ సీజన్లో మల్లెపూలు రావాలంటే ఏం చేయాలనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి। ఇన్ని మల్లెపూలు రావడానికి నేను ఏం చేశాను అనేది వీడియో అనేది చేస్తాను। ఇక్కడ చూసారు కదా కరివేపాకు మొక్క కావచ్చు, ఇది చింత చెట్టు అండి, సీడ్తో పెట్టింది। అన్ని రకాల మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి చాలా పచ్చగా ఉంటాయి। ఇక్కడ రెడ్ చిక్కుడు అండి, ఫుల్ పూత మీద ఉంది, ఇంకా స్టార్ట్ అయింది మనకి ఇప్పుడిప్పుడే। ఇలాగ అన్ని మొక్కలకండి మీ దగ్గర ఉన్నటువంటి అన్ని మొక్కలకి ఇచ్చేసేయండి। మన మొక్కలకు అవసరమైన పొటాషియము అలాగే ఎప్సమ్ సాల్ట్ కావచ్చు, బోన్ మీల్ కావచ్చు, ఇవన్నీ అండి ఆర్గానిక్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, బయట అనేది కొనాల్సిన అవసరం ఉండదు। ఇక్కడ చూసారు కదా యాపిల్ బేర్ ప్లాంట్ ఫుల్గా మనకు పూత మీద ఉందండి। ఈ పూత అంతా ఇప్పుడు రాలిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పొటాషియం ఫెర్టిలైజర్ అనేది తప్పకుండా ఇవ్వాలి। ఇక్కడ వచ్చేసి చామంతులు అండి, ఇవంతా కూడా మనకు కటింగ్స్తో పెట్టినటువంటివి, ఇంకా ఫ్లవరింగ్ మనకు స్టార్ట్ అవ్వలేదు। చాలా మొక్కలండి మనము కటింగ్స్తో ఈజీగా పెంచుకోవచ్చు, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి। బోన్ మీల్ ఎలా చేయాలి, ఎప్సమ్ సాల్ట్ ఎలా చేయాలి, అన్నీ కూడా మన ఛానల్లో ఆర్గానిక్గా ఎలా చేసుకోవాలనే వీడియోస్ ఉన్నాయి, ఒకసారి తప్పకుండా చూడండి। చూసారు కదా ఇక్కడంతా కూడా ఫ్లవర్స్ అండి, ఇవంతా బోగన్విలియాస్, ఎంత ఫ్లవర్స్ ఉన్నాయో చూసారు కదా। ఈ విధంగా ఈజీగా అండి ఇంట్లో మనము పొటాషియం ఫెర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు। వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి। ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి।